पिता पुत्र पवित्र आत्मनामन आमीन। प्रिया देवन बिड्डलारा मी अंदर की देवन या आशीस्सुलनु तेलियजेस्तू कन्या मरियम माता अनेटुवंटि अंशंपै ईनाडु ध्यानिंचुदाम। इदिगो कन्या गर्भं धरिंचि ఒక కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లు మరియ మాతృత్వ జీవితంలో నెరవేరిందన్నాడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం। ఈ ప్రవచనం ఆనాటి ఆహాజు రాజుకు చెప్పబడింది। ఈ రాజు యూదా రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 736 నుండి 728 మధ్య కాలంలో పరిపాలించాడు। శత్రువులైన అసిరియా జాతి నుండి దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను కాపాడతాడని సూచించాడు। ఇవ్వబడిన ఒక గుర్తుగా ఈ ప్రవచనం చెప్పబడింది। నిజానికి శత్రువుల నుండి మానవాళిని దేవుడు రక్షించాడు అన్న దానికి గుర్తు। యేసు ఈ లోకంలో మరియమాత గర్భాన జన్మించడమే అని గ్రహించాలి। దావీదు వంశంలో జన్మించిన ఆ మెసయే మన ఇమ్మానుయేలు। ఇక్కడ మన శత్రువు సాతాను, మన రక్షణమై అయిన దేవుడే మన మధ్యకు వచ్చాడు। ఈ విషయాన్ని గబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పినప్పుడు స్పష్టం చేసింది। ఆయనకు యేసు అని పేరు పెట్టమని, అనగా అతడు ప్రజలను రక్షించేవాడు అని చెప్పింది। ఇంకొక భావం ఏంటంటే మరియమాత జీవితంలో నెరవేరిన ఈ ప్రవచనం ద్వారా ఆమె కన్యకగానే యేసునకు జన్మనిచ్చింది। ఆమె కన్యకగానే మిగిలిపోయింది। ఆమె ఒక కన్యకగానే జన్మనిచ్చిన తల్లి, శాశ్వతమైన కన్యత్వం ఆమె సొంతం। ఇది గొప్ప పరమ రహస్యం, దేవునికి మాత్రమే సాధ్యమైన క్రియ। ఇప్పుడు రక్షణ చరిత్రలో మరియమాత స్థానం మనకు అవగతమవుతూ ఉంది। పూర్వ నిబంధనను రక్షకుడైన యేసుక్రీస్తు రాక కొరకు సిద్ధపరిచేదిగా మనం గ్రహించినప్పుడు మరియమాత ఆ రక్షకుని తల్లిగా ఆయన ఈ లోకంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పరిచిన ద్వారంగా మనం సూచించినప్పుడు మరియమాత ప్రాముఖ్యత మనకు మరింత తేటతెల్లమవుతుంది। ఈ రీతిగా ప్రవచన వరంగా సాతానుపై విజయం సాధించే ఆశ్రయ మరియమాతేనని మనం గ్రహించాలి। మన ఆది తల్లిదండ్రులకు దేవుడు ప్రకటించిన విజయం ఈమె ద్వారానే సాధ్యమైంది। ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం, అందుకే దేవుని యందు వినయ విధేయతలు గల సేవకులందరిలో ఈమె ఉన్నతురాలిగా కొనియాడబడుతూ ఉంది। పునీతుడును వేద సాక్షియునైన జస్టిన్ క్రీస్తు శకం 165 సంవత్సరానికి చెందిన ఈ భక్తుడు మరియమాతను గూర్చి ఎక్కువగా రాసిన ప్రథముడు। ఆయన మరియమాతను ఆది తల్లి అయిన ఏవతో పోల్చాడు। ఈ అంశాన్ని పునీత యురేనియస్ క్రీస్తు శకం 200 కూడా వివరించాడు। అది ఆది శ్రీయవ అవిధేయతో దేవుని ఆజ్ఞను ధిక్కరించింది, అవిశ్వాసంతో పాపం చేసింది, మరణానికి మనలను బానిసలను చేస్తే నూతన ఏవ మరియమాత దేవునికి విధేయతను ప్రకటించి తన విశ్వాసంతో లోకాన్ని జీవంతో నింపింది। ఈ పునీతులు ఇద్దరు మరియమాతను కొనియాడారు, అందుకే పునీత యురేనియస్ మరియమాతను మానవాళికి నూతన మాతగా వర్ణించాడు। ఈ నూతన జాతిని మనం ఈనాడు శ్రీ సభ అని పిలుచుకుంటూ ఉన్నాం। 3వ శతాబ్దమునకు చెందిన పునీత అలెగ్జాండ్రియా క్లెమెంట్, పునీత హిపోలిటస్ మరియు పునీత సిప్రియాను, అదే రీతిలో వేద పండితులైన ఒరీసాను టెటూలియన్స్ మరియమాతను దేవుని తల్లిగా వర్ణించారు। మరియమాత దివ్య మాతృత్వం అర్థం చేసుకోనకపోతే ఆమె పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నారు।
నాలుగవ శతాబ్దం వచ్చేసరికి మరియమ్మ మాత మాతృత్వం కన్యత్వం రెండు అధికారిక బోధల్లోనికి వచ్చేసాయి. పునీత సిప్రియన్ గారు ఈ విధంగా మరియమాత గురించి పలుకుతూ ఉన్నారు. ఈ భక్తుడు క్రీస్తు శకం 258 నాకు చెందినవారు. మనకు మరియమాత మీద ఆమె కన్యత్వం మీద ఉండవలసిన నమ్మకాన్ని గట్టిగా ప్రకటించాడు. ఆమె ఒక మంచి ఫలాన్ని ఇచ్చిన చెట్టు, పవిత్ర ఆత్మతో నింపబడిన ఒక నిలయం, రక్షకుని ఈ లోకానికి తెచ్చిన ద్వారం, సంరక్షించబడ్డ పవిత్ర ఆత్మ యొక్క దివ్య మందసం, యేసుక్రీస్తుని యొక్క మానవత్వపు ఆలయం, పవిత్రత అనే ఆభరణతో అలంకరించబడ్డ పవిత్ర ఆత్మ సర్వేశ్వరిని నివాసం, పవిత్ర త్రియేక సర్వేశ్వరిని చే ఎన్నుకొనబడిన వారి అనంతమైన అనుగ్రహాలతో కృపలతో నింపబడిన ఒక పాత్ర అని మరియమాతను శ్లాఘించాడు. అలెగ్జాండ్రియా క్లెమెంట్ మరియమాత కన్యత్వం గూర్చి మాట్లాడుతూ, ఫలభరితమైన ఆమె కన్యత్వాన్ని లిఖించబడిన దేవుని వాక్యంతో పోల్చి వివరించాడు. వ్రాయబడిన దేవుని పవిత్ర వాక్యం ఎప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఆ పవిత్ర వాక్యం నుండి వెలువడే వెలుగు సత్యం ప్రపంచాన్ని ఉజ్జీవపరుస్తూనే ఉంటుంది. కానీ ఆ వ్రాయబడ్డ వాక్కు మాత్రం పరమ రహస్యాలను, వేద సత్యాలను వెల్లడిస్తూ పవిత్రంగా నిర్మలంగా ఉన్న పాత్రలా మిగిలిపోతుంది అన్నాడు. 4వ శతాబ్దం నుండి శ్రీసభ మరియమాత పావిత్ర్యం పైన, ఆమె ఆదర్శవంతమైన జీవితం మీద ప్రాధాన్యత కనబరిచింది. పునీత ఆంప్రోస్ క్రీస్తు శక 373 మరియమాత ప్రతి బాలికకు శ్రీకి ఆదర్శం. అంతేకాక ఆమెను శ్రీసభతో పోల్చి ఆమె వెలే నిండు విశ్వాసముతో ఉదార గుణములతో శ్రీసభ దేవుని పట్ల జీవించాలని, ఆమె తన తనయునితో జీవించటానికి మరియ తల్లి కోరుతూ ఉన్నారు. ఆ తల్లి మనకు నేర్పించేటువంటి ఈ ఒక్క గొప్ప విషయం ఏమిటి అనగా, ప్రియా స్నేహితులారా, శ్రీసభ దేవుని పట్ల జీవించాలని ఆమె తన తనయునితో ఐక్యమై జీవించినట్లు కూడా క్రీస్తుతో సంపూర్ణ ఐక్యత కలిగి ఉండాలని బోధించాడు. పునీత అగస్తీన్ గారు ఈ విధంగా పలికియున్నారు. మరియ మాతను జన్మ పాపం సోకకుండా జన్మించిన కన్యక అని, దేవుని తల్లి అని వర్ణించాడు. ఆమె మనందరి దివ్య నాయకుడైన యేసుక్రీస్తుని తల్లి, కావున ఆయన నాయకత్వం కింద రక్షింపబడి సహోదరులైన మనందరికీ ఆమె తల్లి, కావున ఆమెను శ్రీసభ మాతగా వర్ణించాడు. ప్రియా దేవుని బిడ్డలారు, మరి అనేక మంది భక్తులు మరియమాతను గురించి బోధిస్తూ ఉన్నారు. వచ్చే వీడియోలో మరియమాత భక్తుల యొక్క ప్రశంసలను నేర్చుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.